శాంతి. సూరజ్ బాజీ చెప్పిన మురళీ చింతన సెప్టెంబర్ 26. ఓం శాంతి. ఈరోజు బాబా మనకి చదువు పైన అటెన్షన్ ఇచ్చారు. బాబా, ఎవరైతే మనల్ని వజ్రంలాగా తయారు చేస్తున్నారో అలాంటి వారిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అతని పట్ల మీకు ఎందుకు సంశయం కలుగుతుంది? మీకు అసలు ఆ సంశయం అనేదే రాకూడదు. మీకు చదివించటానికి వచ్చారు. బాబా యొక్క మహిమ ఉన్నది ఆయన జ్ఞాన సాగరుడు అని. కాబట్టి జ్ఞానం బాబా దగ్గర ఉన్నది, ఇంకెవరి దగ్గర కూడా లేదు. బాబా మనకి జ్ఞాన విజ్ఞానాలు నేర్పిస్తున్నారు. బాబా ఈ సమయంలో మనకి చదివిస్తున్నారు. కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తున్నారు. జ్ఞానంతో మీరు సద్గతిని పొందుతున్నారు. మీలో శక్తి నింపుకుంటున్నారు. కాబట్టి మీకు తెలుసు 84 జన్మల యొక్క పూర్తి చరిత్ర. మనమే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తున్నాము. భగవంతుడు వచ్చారు మనకి చదివించటానికి. మన కోసం స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గం యొక్క ఫౌండేషన్ వేస్తున్నారు. స్వర్గం యొక్క ఓపెనింగ్ సెరమనీ జరుపుతున్నారు. ఎంత సంతోషం, నష ఉండాలి. లక్ష్మీనారాయణ యొక్క చిత్రాన్ని పెట్టుకోండి. దీని వీరి యొక్క రాజ్యంలో స్వర్గంగా ఉండేది. ఇందులో 100% సుఖశాంతులు, పవిత్రత ఉండేది. ఒకే ధర్మం, మరొక ధర్మం అంటూ ఏదీ లేదు. దేవీ దేవతా ధర్మం, సూర్యవంశీలే ఉండేవారు. తర్వాత మిగతా ధర్మాలు వచ్చినాయి, అశాంతి అయిపోయినది, తమో ప్రధానంగా అయిపోయారు. అందుకనే సత్యత్రేతాయుగాలలో ఒకే ధర్మం, మిగతా ధర్మాలు తర్వాత యుగంలో వచ్చినాయి. ఇప్పుడు మనది దైవీ స్వరాజ్య స్థాపన జరుగుతూ ఉన్నది. మీరు సత్యమైన గీతా పాఠశాలలో కూర్చొని ఉన్నారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. మీరు విశ్వరాజ్యాన్ని పొందుతున్నారు. ఇది ఎంత గొప్ప విషయము! ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. లౌకిక చదువు గురించి కూడా బాబా చెప్తూ ఉన్నారు. బ్యారిస్టర్ వారు చాలా తెలివైన వారిగా భావించేవారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు బ్యారిస్టర్గా అవుతారు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. కొందరు చదువుతూ చదువుతూ మధ్యలో ఫెయిల్ అయిపోతారు. తక్కువ బుద్ధి, డల్ బుద్ధిగా ఉంటారు. అందుకనే బ్యారిస్టర్లో కూడా రకరకాల వారు ఉంటారు. కొందరి సంపాదన ఎక్కువగా ఉంటుంది, కొందరి సంపాదన తక్కువగా ఉంటుంది. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు వజ్రంలాగా తయారవుతారు. బాబా అంటున్నారు, పిల్లలు చదువును వదిలేసేస్తారు, అహంకారంలోకి వస్తారు. మాకంతా తెలుసు, మాకెవరేం చెప్పక్కర్లేదు, ఎవరైనా అడిగినా మేము చెప్పగలము అనే అభిమానంలోకి వచ్చేస్తారు. మాకు విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది, లభించకుండా ఏం ఉండదు అనేటువంటి అభిమానంలోకి వస్తారు. అందుకనే బాబా అంటున్నారు, పిల్లలు మహాన్ భాగ్యవంతులు చూడాలన్నా ఇక్కడే చూడొచ్చు, మరియు మహామూర్ఖులు చూడాలనుకున్నా కూడా ఇక్కడే చూడవచ్చు. ఎవరైతే రాజ్య భాగ్యాన్ని సంశయ బుద్ధితో వదిలేస్తారో వారే మహామూర్ఖులు ఉన్నారు. ఇప్పుడు మీకు బాగా చదువుకోవాలి అనే ఆ లక్ష్యం ఉండాలి. బాబా చదివించటానికి వచ్చారు కాబట్టి పురుషార్థం చెయ్యాలి. కానీ మాయ చెయ్యనివ్వద్దు. మాయ ఎలాంటిది అంటే ఆకర్షణలోకి తీసుకొస్తూ ఉంటుంది. జ్ఞానం యొక్క ఆలోచనలనే దూరం చేస్తూ ఉంటుంది. మాయ అజ్ఞానిగా, మూర్ఖులుగా చేస్తూ ఉంటుంది. అందుకనే బాబా అంటున్నారు, పిల్లలు మీరు అన్నిటినీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను మళ్ళా తిరిగి మీకు అన్నీ ఇస్తూ ఉన్నాను. మీరు చదువు పైన చాలా అటెన్షన్ ఉండాలి. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, ఈ టీచర్ వల్లనే మేము సంశయంలోకి వచ్చేసాము, వీరి కారణంగానే మాకు సంశయం వస్తూ ఉన్నది అని చదువు వదిలేస్తూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, చదివించేవాడిని నేను, మీరు నా మీద ఎందుకు కలుగుతున్నారు? టీచర్ నిమిత్తంగా ఉన్నారు. వారిలో ఉన్న లోపాలు వారు తొలగించుకుంటారు. దానికి మీకు సంబంధం లేదు. మీకైతే డైరెక్షన్ నేను ఇస్తున్నాను.
మీరు నా నుండే కదా రాజభాగ్యం పొందుతున్నారు, కాబట్టి మీరు నా శ్రీమతంపై నడవాలి. బ్రాహ్మణ్యుని చూసి మీరు సంశయంలోకి వచ్చి మీ రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఉన్నత పదవిని పొందే బదులు దాసదాసీలుగా అయిపోతారు మాయను పట్టుకొని. అందుకనే బాబా అంటున్నారు, మీరు వజ్రంలాగా తయారు కావాలి. మీరు మొట్టమొదట సోమనాథ మందిరాన్ని కూడా కట్టించారు, ఎంతో బాగా విలువైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ వచ్చారు, ఎంతో భక్తి చేశారు. మరి ఆ భక్తి యొక్క ఫలితమే ఇప్పుడు ఈ జ్ఞానం లభించినది. కానీ మీరు అష్టరత్నాల యొక్క విలువ కూడా తెలుసుకున్నారు కదా, అందులో నేను వజ్రం లాంటి వాణి నవరత్నాల ఉంగరం ధరించటంతో విఘ్నాలు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. అందుకనే దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. మీరు మనుషుల నుండి దేవతలుగా ఎలా అవుతున్నారు అనేది అందరికీ వినిపించాలి. దివ్య గుణాలని ధారణ చేస్తూ ఉండాలి, అప్పుడే మీరు దేవతలుగా అయిపోతారు. సుప్రీం టీచర్ చెప్పే చదువు మనల్ని నరుణ్ నుండి నారాయణుడిగా తయారు చేస్తుంది. సేవ యొక్క సబ్జెక్టులో చాలా అభిరుచి ఉండాలి. చూడండి, ఎంతైతే శ్రద్ధగా ఈ చదువుని చదువుతారో అంత ఉన్నత పదవి పొందుతారు. చదివించే టీచర్ని చూడకూడదు, బ్రాహ్మణిని చూడకూడదు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి, లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకోవాలి. ఈ చదువు పట్ల చాలా అభిమానం అనేది ఉండాలి, దేహ పట్ల అభిమానం ఉండవద్దు. పుణ్యాత్మలుగా కావాలి కాబట్టి పాపకర్మలేవీ కూడా చెయ్యకూడదు. మీరు ప్రదర్శనలు ఇవన్నీ పెట్టండి, అక్కడ కూడా అందరికీ చిత్రాల గురించి అర్థం చేయించండి. మ్యూజియంస్ పెట్టండి, అనేక మంది వస్తారు చూడటానికి. ఈ మార్గంలో నడవటం వలన ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది, సద్గతి పొందుతారు అనే విషయాలను వివరించండి. మీది ఇప్పుడు స్వర్గం యొక్క గేట్స్ తెరవటం జరిగినది కాబట్టి స్వర్గంలోకి వెళ్ళాలి అంటే పాస్ అవ్వాలి అని అంటున్నారు. వరదానం ఉన్నది, స్వాస్థితి అనే సీటుపై స్థితులై పరిస్థితులపై విజయాన్ని పొందేటువంటి మాస్టర్ రచయితలుగా కండి అని అంటున్నారు. ఏ విధంగా ప్రకృతి ద్వారానే మనకి పరిస్థితులు వస్తాయి, కానీ పరిస్థితి రచన. మరి మీరు స్వాస్థితి కలవారు, రచయితలు ఉన్నారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, ఎప్పుడు కూడా ఓడిపోకూడదు, ఎప్పుడు కూడా మీ సీటుని వదలకూడదు. సీటు వదిలారు అంటే ఓడిపోయినట్లే, సీటు నుండి కిందకి దిగారు అంటే మాయా ధూళి అంటుకుంటుంది. అందుకనే బాబా అంటున్నారు, పిల్లలు మరజీవ జన్మదారులైన బ్రాహ్మణులు ఎప్పుడు దేహాభిమానం అనే మట్టితో ఆడుకోవద్దు అని అంటున్నారు. స్లోగన్ ఉన్నది, దృఢత్వం కఠినమైన సంస్కారాలను కూడా కరిగించేస్తుంది. కాబట్టి ఈరోజంతా మనం ఇదే అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతమైన ఆత్మను, శివబాబా సర్వశక్తివంతుని యొక్క కిరణాలు నా పైన పడుతున్నాయి, నా నుండి నలువైపులా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. దీంతో చుట్టూ వాతావరణం చాలా శాంతిగా, శక్తిశాలిగా అవుతూ ఉన్నది. ఇలా అభ్యాసం మనం రోజంతా చేద్దాము. అచ్చ ఓం శాంతి.